ఆంధ్రప్రదేశ్లో మహిళల మిస్సింగ్ ఎపిసోడ్ రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది రాష్ట్రంలో మహిళల అదృశ్యంపై ఇటీవల జనసేనని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది పవన్ చేసిన కమెంట్స్ నిజమేనంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో రాష్ట్రంలో మరోసారి రచ్చ మొదలైంది అయితే కేంద్రం ఇచ్చిన క్లారిటీకి సమాధానం చెప్పకుండా మహిళా కమిషన్ ఎదురుదాడికి దిగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ పొజిషన్ బెటరేనంటూ సమర్థించుకోవడం కరెక్టేనా అనే వాదన వినిపిస్తోంది ఇంతకీ పవన్ సంధించిన సూటి ప్రశ్నలకు వైసీపీ నేతలు ఎందుకు సమాధానం చెప్పడం లేదు పవన్ అడిగినట్టు టీజీపీని ఎందుకు వివరణ కోరడం లేదు మహిళల మిస్సింగ్కు సంబంధించి రాజ్యసభలో కేంద్రం ఇచ్చిన సమాధానం ఏపీ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది ఈ ప్రకటనతో మరోసారి అధికార వైసీపీ జనసేన మధ్య అగ్గిరాజుకుంది ఏపీలో మహిళల అదృశ్యానికి సంబంధించి గత కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారాన్ని వాలంటీర్లకు లింక్ చేస్తూ జగన్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు ఈ దుమారం ఇప్పటికీ కొనసాగుతోంది ఏపీ ప్రభుత్వ పెద్దలు మంత్రులు వైసీపీ నేతలు పవన్ చేసిన విమర్శలపై సమాధానం చెప్పకుండా ఎదురుదాడికి దిగారు నిరాధారంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని కౌంటర్లు కూడా ఇచ్చారు పవన్పై కేసులు పెట్టేందుకు ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది అయితే ఇప్పుడు మహిళల మిస్సింగ్ నిజమేనని కేంద్ర పార్లమెంటు సాక్షిగా తేల్చేసింది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏపీలో అధిక సంఖ్యలో బాలికలు మహిళల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది మహిళల మిస్సింగ్ పై పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సమాధానమిచ్చింది ఇందులో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మిస్సింగ్ కేసుల వివరాలు అన్ని రాష్ట్రాలవి ఉన్నాయి ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల నూట ఎనభై ఆరు మంది బాలికలు మిస్ అయ్యారు పద్దెనిమిదేళ్ల కన్నా తక్కువ వయసున్న వారిని బాలికల కేటగిరీలో చేరుస్తారు ఇక ఆరు వేల రెండు వందల యాభై రెండు మంది మహిళలు మిస్ అయ్యారు అలాగే రెండు వేల ఇరవైలో రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది బాలికలు ఏడు వేల యాభై ఏడు మంది మహిళలు ఆచూకీ లేకుండా పోయారు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది మంది బాలికలు ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది మహిళలు కనిపించకుండా పోయారు మొత్తంగా వీరి సంఖ్య ముప్పై వేల నూట తొంభై ఆరు మంది వీరిలో కొంతమంది ఆచూకీ తర్వాత తెలిసిందని కేంద్ర హోంశాఖ చెబుతోంది ఏపీలో భారీ ఎత్తున మహిళలు అదృశ్యం కావడానికి వాలంటీర్లు తీసుకుంటున్న డేటాయే కారణమని పవన్ కళ్యాణ్ గతంలో ఆరోపించారు దీనిపై ప్రభుత్వంతో పాటు మహిళా కమిషన్ కూడా తీవ్రంగా స్పందించాయి పవన్ కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం తాను చెప్పానని చెప్పడాన్ని తప్పుబట్టాయి ఐబీ పవన్ కళ్యాణ్కు డేటా ఇలా ఇచ్చిందని ప్రశ్నించాయి కానీ ఇప్పుడు కేంద్రం చెబుతున్న డేటా ప్రకారం మూడేళ్లలో దాదాపు ముప్పై వేల మంది మిస్ అయినట్లు తేలడంతో జగన్ ప్రభుత్వం ఇరకాటలో పడినట్లయింది ఇదే విషయంపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరోసారి తనదైన శైలిలో స్పందించారు తాను మొదటి నుంచి చెబుతున్న దానిని ఇప్పుడు కేంద్రం ప్రకటించిన లెక్కలు సమర్థిస్తున్నాయని పవన్ కళ్యాణ్ చెప్పారు దీనిపై ఏపీ మహిళా కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఇదే మహిళా కమిషన్ హోంశాఖ డీజీపీని వివరణ కోరుతుందా అని జనసేనాని సూటిగా ప్రశ్నించారు అయితే పవన్ అడిగినట్లుగానే మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ప్రెస్ మీట్ పెట్టారు మహిళల మిస్సింగ్ కు హ్యూమన్ ట్రాఫికింగ్ కు సంబంధం లేదని చెప్పుకొచ్చారు ఈ మిస్సింగ్లకు వాలంటీర్లకు సంబంధం లేదని వాలంటీర్లు లేని చోట్ల కూడా పెద్ద ఎత్తున మిస్సింగ్లు నమోదవుతున్నాయని చెప్పారు అయితే మహానగరాలు హైదరాబాద్ ముంబై బెంగళూరు ఉన్న రాష్ట్రాల్లో అత్యధిక మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి కానీ పెద్ద సిటీలు లేని రాష్ట్రాల్లో ఏపీలోని అత్యధిక మహిళలు కనిపించకుండా పోతున్నారు దీన్నే పవన్ ప్రశ్నిస్తున్నారు మరి ఈ మిస్టరీ ఏమిటో వైసీపీ నేతలు చెప్పడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి ముఖ్యమంత్రి జగన్ ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో నాకు ఎలా తెలిసింది ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పినాయి మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు నీకు తెలిసి ఆ సంగతి అంటే రెగ్యులర్గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు ఇంత నాకు తెలియదంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బొత్తుకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే ఇరవై తొమ్మిది వేల పై దాదాపు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో పద్నాలుగు వేల మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు మిగతా పద్దెనిమిది వేల మంది ఏమయ్యారు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్ నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా పద్దెనిమిది వేల పై చిలుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు డీజీపీ గారిని కూడా అడుగుతున్నా ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు మీరు ఎందుకు మిస్ అవుతున్నారు మరోవైపు గత మూడేళ్లలో ఏపీలో ముప్పై వేల నూట తొంభై ఆరు మంది మహిళలు కనబడకుండా పోయారని వారిలో ఏళ్ల కంటే తక్కువ వయసున్న మైనర్ బాలికలు ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి చెప్పిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేసి ప్రశ్నించినప్పుడు అందుకు సూటిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మహిళా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది ఇంతమంది ఎందుకు అదృశ్యమవుతున్నారు వారి పరిస్థితి ఏమిటి అని పవన్ కళ్యాణ్ అడిగితే మిగిలిన రాష్ట్రాలలో ఇంకా ఎక్కువ మంది అదృశ్యమవుతున్నారు కదా వాటితో పోలిస్తే ఏపీలో తక్కువ మందే అదృశ్యమయ్యారని పోల్చి సమర్థించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ వాస్తవాలు మాట్లాడితేనే ఇంత హడావిడి చేస్తున్న వైసీపీ ప్రభుత్వం మరి రాష్ట్రంలో ముప్పై వేల నూట తొంభై ఆరు మహిళలు కనపడకుండా పోతే ఇంకెన్ని చర్యలు తీసుకొని ఉండాలి రాష్ట్రంలో ఇంతమంది మహిళలు అదృశ్యమవుతున్న సంగతి అసలు మహిళా కమిషన్కు అసలు తెలుసా తెలియదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రానికి హోంమంత్రిగా తానేటి వనిత ఉన్నారు ఈ సమస్యపై ఓ మహిళగా ఆమె ఏం సమాధానం చెబుతారని జన సైనికులు పాటు సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఎందుకు నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పింది మిస్సింగ్ కేసులు లేవని కాదు ఉన్నాయి ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు ప్రతి ఊర్లో వైసీపీ ఈ వాలంటీర్స్ టీమ్ని పెట్టారు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా వాళ్ళలో వితంతువులు ఉన్నారా ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను మీరు దయచేసి దీన్ని శోధించండి నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు ఎన్నిళ్ళు ఉన్నాయి ఇంట్లో ఎంతమంది మగాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు ఎవరు ఏ పార్టీకి ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి ఎవరు ఏవేవి అలవాట్లు ఉన్నాయి ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది ఇటీవల వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికర్లు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై దుమారం కొనసాగుతోంది ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు కొన్ని రోజుల పాటు నిరసన ప్రదర్శనలు నిర్వహించినప్పటికీ అటు పవన్ కళ్యాణ్ గాని జనసేన పార్టీ గాని వాటిని పెద్దగా పట్టించుకోలేదు వాలంటీర్ల వ్యవస్థపై తమ దాడిని కంటిన్యూ చేస్తున్నారు తాను చేసిన విమర్శలను సమర్థించుకుంటూనే మళ్లీ ప్రభుత్వాన్ని నిలదీశారు పవన్ అసలు ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుందా లేక ప్రైవేటు వ్యవస్థ నడుపుతోందా అని ప్రశ్నించారు ప్రైవేటు సంస్థ అయితే దానికి అధిపతి ఎవరన్నారు జనసేనాని ఒకవేళ ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంటే పౌరుల డేటా సేకరించమని ఎవరు ఆదేశించారో చెప్పాలంటూ ట్వీట్ చేశారు పవన్ అయితే ఇదే అంశంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ వైసీపీ ప్రభుత్వం జీవోలు జారీ చేసి ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ జీవోలు తీసుకొచ్చింది తప్పుడు ఆరోపణలు చేశారని అందుకు పవన్పై పరువు నష్టం కేసు పెట్టాలని ఆదేశిస్తూ ఏకంగా జీవో జారీ చేసింది దీనిపై ఓ వాలంటీర్తో కోర్టులో కేసు వేయించినా అది బౌన్స్ బ్యాక్ అయింది కోర్టు పిటిషన్ను రిటర్న్ చేసింది ఇదిలా ఉంటే ఇప్పటికే పలుచోట్ల పవన్పై పోలీస్ కేసులు నమోదయ్యాయి అయితే తనను దమ్ముంటే అరెస్ట్ చేసుకోవచ్చని ప్రభుత్వానికి పవన్ కూడా సవాల్ విసిరారు తనను అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దీనికి తాను సిద్ధమేనని పవన్ ప్రకటించారు అయితే పవన్పై కేసు పెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ ఈ కేసు ఎంతవరకు నిలబడుతుందన్నది న్యాయ నిపుణుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న ఎందుకంటే పవన్ స్పందించిన డేటా ప్రైవసీ గురించిన ప్రశ్నలకు ఇప్పటి వరకు వైసీపీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు ఏవో వాలంటీర్లతో నిరసనలు వ్యక్తం చేయడం కేసులు నమోదు చేయించడం చివరకు వ్యక్తిగత విమర్శలకు దిగడం చేస్తుందే తప్ప డేటా విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు దీంతో ఈ కేసులు ఏవీ నిలబడవని నిపుణులు అంటున్నారు మరోవైపు ఏపీలో వాలంటీర్ల నుంచి సేకరించిన డేటాను హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ సంస్థకు అందజేస్తున్నట్లు పవన్ చెబుతున్నారు ప్రజల నుంచి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ ఖాతా పాస్పోర్ట్ ఆదాయ ధృవీకరణ వంటి వివరాలన్నీ వాలంటీర్లు సేకరిస్తున్నారు ఈ డేటా అంతా ఎవరి చేతుల్లోకి వెళుతుంది అనే విషయంలో ఎలాంటి స్పష్టత లేదు ఏ సంస్థైనా ఇలాంటి వివరాలు సేకరించే విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పాటించాలి మైక్రో ఫైనాన్స్ సంస్థలు కానీ ఇతరత్ర సంస్థలు కానీ డేటా సేకరించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆ డేటా ఇతరుల చేతికి వెళ్లకుండా చూడాలి ముఖ్యంగా విదేశీ సంస్థలకు ఆ డేటా చేరకుండా చూడాలి అయితే వైసీపీ సేకరిస్తున్న డేటా అంత సురక్షితంగా ఉందా లేదా అన్నది తేలాలి ఈ విషయంలో ఏమాత్రం నిబంధనలు పాటించలేదనే విషయం బయటపడ్డా వైసీపీ చిక్కుల్లో పడక తప్పదు పవన్ కూడా ఇదే అంశంలో కోర్టుల్ని ఆశ్రయిస్తే వైసీపీకి ఇబ్బందే అని అంటున్నారు అలాగే కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకున్నా ఆ పార్టీకి సమస్యలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు